హాయ్ హలో వెల్కమ్ టు టీవీ జూనియర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ దేవరా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ యువసుధ ఆర్ట్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి మూడు వందల కోట్ల వరకు ఈ చిత్రానికి ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు గ్లోబల్ స్టార్ ఇమేజ్ దిశగా అడుగులు వేస్తున్న తారక్ కి ఈ దేవరా మూవీ చాలా కీలకమని చెప్పాలి అందుకే ఏడాది టైం తీసుకొని పక్కా ప్లానింగ్ తో దేవరా చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకొని వెళ్లారు సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువగా ఉంటాయట దేవర కోసం కంప్లీట్ గా ఒక ఫిక్షనల్ వల్ ని క్రియేట్ చేస్తున్నారు ఐలాండ్ బ్యాక్ డ్రాప్ లో ఈ కథ మొత్తం ఉంటుంది లుక్స్ నుంచి బ్యాక్ గ్రౌండ్ సెట్స్ కాదు కాబట్టి ఎక్కువ సీజీ వర్క్ కూడా ఈ చిత్రానికి ఉండబోతుంది ఈ సినిమా ఏప్రిల్ నాలుగు రెండు వేల ఇరవై నా రిలీజ్ చేస్తామని ఇప్పటికే అనౌన్స్ చేశారు దేవరా మూవీ షూటింగ్ నవంబర్ ఆఖరికి కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంది ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ విఎఫ్ఎక్స్ వర్క్ స్టార్ట్ కానుంది ఈ మధ్య కాలంలో సీజీ వర్క్ తో ముడిపడిన ప్రతి సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ కావడం లేదు గ్రాఫిక్స్ వర్క్ చెప్పిన టైం కి కంప్లీట్ కాకపోవడంతో రిలీజ్ వాయిదా వేసుకోవాల్సి వస్తుంది ప్రభాస్ ఆది పురుషు మూవీ గ్రాఫిక్స్ వర్క్ అనుకున్న విధంగా కంప్లీట్ కాకపోవడంతో ఆరు నెలలు వాయిదా పడింది ఇప్పుడు సలార్ సినిమా కూడా నవంబర్ లేదా డిసెంబర్ కి వాయిదా పడే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తుంది ప్రశాంత్ నీల్ సీజీ వర్క్ విషయంలో సంతృప్తికరంగా లేకపోవడంతో రిలీజ్ వాయిదా వేస్తున్నారట ఇప్పుడు దేవరా సినిమా కూడా అలాంటి పరిస్థితి రావచ్చని అంచనా వేస్తున్నారు ఎంత పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వెళ్లినా సీజీ వర్క్ అనేది దర్శకుడి చేతిలో ఉండదు కంపెనీలు హ్యాండిల్ చేస్తాయి అయితే అవి టైంకి ఇవ్వలేకపోతున్నాయి ఎన్టీఆర్ అభిమానులు మాత్రం మూవీ అనుకున్న టైం కి వస్తుందని అంటున్నారు కానీ అది ఎంతవరకు సాధ్యమవుతుందనేది చెప్పలేని విషయం